హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ అయిన ఫ్రెండ్స్ ఏపీ సచివాలయానికి సంబంధించినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా యొక్క అప్డేట్ మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత పదమూడు వందల పద్నాలుగు మంది హాజరవటం జరిగింది మూడు వందల ముప్పై ఒక్క మంది అటెండ్ కాలేదు ఫ్రెండ్స్ ఆ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఏ పోస్ట్కి ఎంతమంది అటెండ్ అవ్వలేదు ఏ పోస్ట్కి ఎన్ని పోస్టులు అనేవి మిగిలాయి అన్నది మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్తే గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన పదమూడు వందల పద్నాలుగు మంది అభ్యర్థులకు సంబంధించిన ద్రోహపత్రాలను అధికారులు ఆదివారం పరిశీలించారు ఏలూరు కరెక్ట్ కలెక్టరేట్లో గోదావరి సమావేశ మందిరం ఐఏడిపి హాల్ నగర పరిపాలక సంస్థ కార్యాలయం ఆవరణ ఒట్లూరు టీటీడీసీ మందిరంలో ఈ కార్యక్రమం జరిగింది అయితే పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ ఫైవ్ ఉద్యాన అదేవిధంగా మత్స్య పట్టు పరిశ్రమ శాఖలు మినహా మిగిలిన పద్నాలుగు శాఖలకు సంబంధించిన ధ్రువపత్రాలు పరిశీలించారు రెండో రోజు నిర్వహించిన పరిశీలనల మొత్తం పదహారు వందల నలభై ఐదు మందికి కాల్ లెటర్స్ అనేవి పంపించడం జరిగింది ఫ్రెండ్స్ అందులో పదమూడు వందల పద్నాలుగు మంది మాత్రమే హాజరవటం జరిగింది మిగిలినటువంటి మూడు వందల మూడు వందల ముప్పై ఒక్క మంది హాజరవలేదు జడ్పీసీఓ పుల్లి శ్రీనివాసులు తెలిపారు సోమవారం మరికొన్ని శాఖల అభ్యర్థులు ధృవపత్రాల పరిశీలన ఉంటుందని ఆయన వెల్లడించారు సో ఇది అసలు విషయం అయితే ఏ పోస్ట్లో ఎంతమంది అటెండ్ అయ్యారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ కార్యదర్శి రెండు వందల ఇరవై తొమ్మిది పోస్టులుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చిన వాళ్ళు మాత్రం నూట అరవై రెండు వార్డ్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి ముప్పై మూడు ఉంటే ఇరవై ఏడు మంది మాత్రమే హాజరయ్యారు గ్రామ కార్యదర్శి డిజిటల్ అసిస్టెంట్ మూడు వందల నలభై ఒక్క పోస్టులుంటే రెండు వందల తొంభై ఎనిమిది మాత్రమే అటెండ్ అయ్యారు సర్వే అసిస్టెంట్ మూడు వందల ఇరవై ఎనిమిది పో పోస్టులుంటే రెండు వందల ఎనభై ఆరు మంది మాత్రమే వెరిఫికేషన్కి వెళ్ళడం జరిగింది ఏఎన్ఎం వార్డ్ హెల్త్ కార్యదర్శి ఇరవై ఆరు ఉంటే ఇరవై మూడు మంది వెళ్ళడం వెళ్ళడం జరిగింది విలేజ్ అగ్రికల్చర్ కార్యదర్శి నలభై ఏడుకి ముప్పై ఏడు మంది మాత్రమే వెళ్ళడం జరిగింది వార్డ్ ఎనిమిటేషన్ కార్యదర్శి ముప్పై ఎనిమిది ఉంటే ఇరవై ఆరు మంది మాత్రమే వెళ్ళారు ఫ్రెండ్స్ ఇక వార్డ్ ప్లానింగ్ రెగ్యులేషన్ కార్యదర్శి తొంభై ఒకటి ఉంటే ఎనభై ఒక్క మంది మాత్రమే వెళ్ళడం జరిగింది వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్యదర్శి పద్నాలుగుకి పన్నెండు మంది వెళ్ళారు వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి ముప్పై రెండు ఉంటే ఇరవై తొమ్మిది మంది హాజరయ్యారు వార్డ్ శానిటేషన్ ఎన్విరాన్మెంట్ల కార్యదర్శి యాభై ఒకటి ఉంటే ముప్పై ఎనిమిది మంది హాజరవటం జరిగింది పశుసంవర్ధన సంవర్ధన శాఖ అసిస్టెంట్ నూట ముప్పై ఏడు ఉంటే నూట ముప్పై మూడు నూట ఇరవై మూడు అటెండ్ అవటం జరిగింది గ్రామ వార్డు మహిళా పోలీసులు నూట అరవై ఏడు ఉంటే నూట ఇరవై మూడు మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్కి వెళ్ళారు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు నూట పదకొండు ఉంటే నలభై ఎనిమిది మాత్రమే సర్టిఫికెట్ వె వెరిఫికేషన్కి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇలా చూస్తుంటే వెస్ట్ గోదావరిలో ఆల్రెడీ ఇచ్చినటువంటి పోస్టులలో మూడు వందల ముప్పై ఒక్క మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళలేదు కాల్ లెటర్స్ వచ్చినా కూడా సో దీన్ని సెకండ్ లిస్ట్లో వాళ్ళు ఫిల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ ఇవ్వండి